फ्रेंड्स हाई डिमांड बिजनेस मन इंडिया लो डिमांड बिजनेस चूड़ी मेरा चाल मंद की अंत अवगाहन लेकिन वाला इटंट व्यापार ना इवी लेकिन यदी ले स्क्रू चूँगी स्क्रू अने रकर सैजुला उ अंटी इपड़ ये इंडस्ट्री कैना स्क्रू अवसर एलक्ट्रिकल एलक्ट्रॉनिक्स नेक्स्ट कंस्ट्रक्शन फील्ड इरिगेशन देनिकैना स्क्रू लेकिन यदि जरगदन ओके అది అంటే ఈ పరిశ్రమ కంటిన్యూగా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఈ స్క్రూ అనేది ఇంకా పెరుగుద్ది. ఏది ఇది ఈ ప్రొడక్షన్ అనేది ప్రతి సంవత్సరం కూడా చూడండి. ఇది ఒక ఫ్యాక్టరీ అన్నమాట. ఇటువంటి ఫ్యాక్టరీ నుంచి రకరకాల స్క్రూలో మోడల్ ఉంటాయి, లెంగ్త్ దాని చాలా రకాల డిజైన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకోండి, ఇది చాలా చాలా ఈజీ ఆపరేట్ చేసేది. ఇప్పుడు ఏదైనా ఒక మెషిన్ అంటే ఆ మెషిన్ ఆపరేట్ చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కావాలి. ఇది అలా కాదు. మీరు ఒక 10-20 రోజులు ట్రైనింగ్ తీసుకున్నారంటే మీరే ఆపరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మెషిన్ ఉంటుంది, ఒకవైపు ఫాస్ట్నర్ వైర్ రోల్ పెడతారు. ఈ ఫాస్ట్నర్ వైర్ అంటే ఈ స్క్రూ తయారు చేసే వైర్ అన్నమాట. ఓకేనా? సో అది తుప్పు పట్టదు. యాక్చువల్లీ స్టెయిన్లెస్ స్టీల్ వైర్ ఉంటాయి. ఆ ఫాస్ట్నర్ వైర్ కూడా రేట్ కిలో 60, 70, 80, 100, 150, 180 అలా రేట్ అనేది క్వాలిటీని బట్టి మారుతుంది. నెక్స్ట్ ఆ ఎంఎంని బట్టి కూడా 2 mm, 3 mm, 5 mm, 6 mm అలా ఉంటుంది కదా. సో ఆ ఎంఎంని బట్టి కూడా అంటే ఆ స్క్రూ సైజ్ అనేది మారుతుంది, ఆ వైర్ సైజ్ మారుతుంది, దాన్ని బట్టి కూడా కాస్ట్ అనేది మారుద్ది. క్వాలిటీ మెటీరియల్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం కిలో స్క్రూ ఎంతకి అమ్మాలి అనేది డిసైడ్ అవ్వాలి. ఓకేనా? సో చుట్టుపక్కల ఏ అంటే మన దగ్గర లో క్వాలిటీ నుంచి మీడియం క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు అన్ని రకాల స్క్రూ అన్ని రకాల వైర్తో మనం తయారు చేయాలి. ఇప్పుడు దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది? ఫస్ట్ పెట్టుబడి చెప్తాను చూడండి. ఏ విధంగా మనం ఒకవేళ మన దగ్గర అంత డబ్బులు లేకపోయినా ఏ విధంగా దిగొచ్చు? ఫస్ట్ మెషిన్ ఒక 4 లక్షల్లో మంచి మెషిన్ అయితే దొరుకుతున్నాయి. 4 లక్షల కన్నా తక్కువలోనూ ఉన్నాయి, 4 లక్షల కన్నా ఎక్కువలో కూడా ఉన్నాయి, 10-15 లక్షల్లో కూడా ఉన్నాయి. సో 4 లక్షలు అనేది ఒక మీడియం ఒక మంచి మెషిన్ అనుకుందాం. ఆ 4 లక్షలు మెషిన్ పెట్టుకుంటే మీరు ఒక షెడ్ వేయాలి. ఇప్పుడు ఇదన్నీ స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా. పెద్ద షెడ్ ఒకటి వేయాలి. ప్లేస్ ల్యాండ్ లీజుకు తీసుకోవాలి. మీకు సొంతంగా ఉంటే ఓకే, లేకపోతే ల్యాండ్ అనేది లీజుకు తీసుకోవాలి. సో అది డబ్బులు. నెక్స్ట్ ఆ షెడ్ ఇవన్నీ కలిపితే ఇవి ఒక 4 లక్షలు అవుతాయి ఈజీగా, 8 లక్షలు. ఇది కాకుండా నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు ఈ ఫాస్ట్నర్ వైర్ రకరకాల ఎంఎం రకరకాల సైజులో రకరకాల క్వాలిటీ మనం దించుకోవాలా, దానికి ఒక 4 లక్షలు అవుతాయి ఈజీగా. సో 12 లక్షలు. ఈ 12 లక్షలు కాకుండా ఇంకా మనం కరెంటు లోకల్ అథారిటీ దగ్గర పర్మిషన్లు లైసెన్సులు ఈ కరెంటు కూడా మనం డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టి ఇవి కమర్షియల్ కదా తెచ్చుకోవాలి ఇవన్నీ. సో ఇవన్నీ కలిపితే అదో 2 లక్షలు వేసుకుందాం మొత్తం. ఓ అంటే 2 లక్షలు అవ్వదు, ఇతర ఖర్చులు అంటే స్టాఫ్ పెట్టుకోవడం, వాళ్ళ శాలరీలు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో 1 నెల జీతం మన దగ్గర పెట్టుకొని దిగాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మార్కెటింగ్ చేసుకోవాలి కదా. ఈ మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్ టీమ్ని పెట్టుకోవాలి, మన వల్ల అవ్వదు. మీరు రోడ్డు అంటే షాప్ తిరిగి స్క్రూ కొనుక్కోండి అని చెప్పడం మీ వల్ల అయ్యే పని కాదు, మీకు అలవాటు లేదు కనుక. సో మార్కెటింగ్ టీమ్, మార్కెటింగ్ అనేది ఒక చదువు. ఓకేనా? దీనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనము పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇంటర్వ్యూ పెట్టి రిక్రూట్ చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ఆ సంస్థలతో చెప్తే వాళ్ళే మనకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని ఇంటర్వ్యూ చేసి మనకి అప్పచెప్తారు. అలా అయినా మీరు చేసుకోవచ్చు అన్నమాట. కనుక మీరు మార్కెటింగ్ గురించి బాధపడాల్సిన పనిలే. ఈ ఫీల్డ్లో అనుభవం ఉన్నోళ్ళే ఈ మీ దగ్గరే జాయిన్ అవుతారు. వాళ్ళకి శాలరీ ఇచ్చుకుంటే చాలు. కనుక ఒక 15-16 లక్షలు పెట్టుకొని దిగితే ఒత్తిడి అనేది ఉండకుండా ఉంటుంది. తక్కువ అమౌంట్ దిగితే ఇబ్బంది. ఎమ్మటే ఒకే నెలలో ఆదాయం పొంది ఆ డబ్బులు తిప్పాలన్నా కష్టం. అప్పు తీసుకోకుండా ఈ బిజినెస్లో దిగాలి. నెక్స్ట్ ఇంత బడ్జెట్ లేకపోతే 3-4 పార్ట్నర్షిప్లో దిగొచ్చు. 3-4 పార్ట్నర్షిప్ అంటే మనిషికి 4 లక్షలే పడుతుంది. వచ్చే అమౌంట్ ఈక్వల్గా షేర్ చేసుకోవడం మీరు, అదొకటి. రెండోది, ఫస్ట్ ఒక 6 నెలలు మంచి ట్రాన్సాక్షన్ ఉండింది అనుకోండి బ్యాంకులో, అన్ని బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. ఒకే టైంలో లోన్ అనేది ఒక 2-3 బ్యాంక్ నుంచి తీసుకుంటే మీరు పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది. ఈఎంఐ అనేది ఆ రొటేషన్ పద్ధతిలో ప్రతి నెల కట్టుకుంటూ వచ్చేయచ్చు. కానీ ఒకేసారి పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక బ్యాంక్ లోన్ ఇస్తే కొన్ని నెలలకి వేరే బ్యాంక్స్ ఇవ్వవు. కనుక అది ఒకేసారి పెట్టుకుంటే అవి దగ్గర ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఇటువంటి సర్వీసెస్ అందించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు మీకు ఎలా పెట్టాలి ఏంది అనేది. కనుక పార్ట్నర్షిప్లో పెట్టుకొని ఇటువంటి బిజినెస్ ఉన్నప్పుడు లోన్ తీసుకోవచ్చు. ఏ బిజినెస్ లేకుండా లోన్ తీసుకుంటేనే మళ్ళీ రీపేమెంట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతాయి. కనుక ఇటువంటివి మంచిగా ఉంటుంది బిజినెస్, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్.